వాళ్ళ ముందర హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కోస్గి చౌరస్త నుంచే నేను హైదరాబాద్కు బయలుదేరి అధికారులను కలుసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివరించదని 11:30కు రావాల్సింది. మీ అభిమానం ఎక్కువై వేల సైకిల్ మోటార్లతో రావడంతో కోస్గికి రావడం వరకు 3 అయ్యింది. ఇంకా గుండుమాల్, తిమ్మరెడ్డిపల్లి బావోజీ జాతర, మద్దూర్, నాగిరెడ్డిపల్లి, దౌలతాబాద్, రావులపల్లి, కొరంగల్ వరకు ర్యాలీ కొనసాగాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ అధికారుల దగ్గరికి కోస్గి నుంచి బయలుదేరిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ర్యాలీని దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అన్నం తిన్నా తినకపోయినా సగం కాలే కడుపుతో ఉన్నా పౌరసానికి కొరంగల్ పెట్టింది పేరు. ఇవాళ కొరంగల్ పౌరసం మీద చింతమడక చీటర్ తన ముఠాలను తీసుకొచ్చి 100 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇక్కడ ఉండే ప్రజల్ని కొనుక్కొని ఎన్నికలలో గెలవాలని చూస్తున్నాడు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే చంద్రశేఖరరావు గారు దోపిడీని వంగబెట్టి గుద్ది కక్కిస్తామని ఇవాళ అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇంటికి వచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేదా మోడీ తాగదారులు కావచ్చు, ఇటు కేడీ కానీ మనుషులు కావచ్చు, ఎవరికి భయపడను. బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో, బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో. ఇవాళ చెప్తున్నా, నువ్వు ఇచ్చిందంత మిత్తితో బరాబర్ చెల్లిస్తా. నువ్వు అనుకుంటున్నావేమో అక్రమ కేసులు పెడతా, జైల్లో పెడతా, ఆ తర్వాత నేను పైకి పోతే నన్నేం చేస్తాడని. ఇవాళ నీ ఆస్తులు నీ వారసులకు వచ్చినాయి, నీ అధికారం నీ వారసులకు వచ్చింది, నువ్వు చేసే పాపాలు ఎవరికి పోతాయని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు నాకు ఇస్తే నేను అసలే నిజాయితీ మంత్రిని, నీ బిడ్డలకు మొత్తం లెక్క కట్టి అప్పచెప్తా. మిత్తి కూడా కలుపుతా దానికి. మిత్తి కలపకుంటే ఏం ఊరుకోను. నువ్వు అనుకుంటుండొచ్చు అధికారం శాశ్వతమని, నరేంద్ర మోడీ అండ ఉంటుందని. ఎన్ని రోజులు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏప్రిల్ మే వరకు ఉంటాడు, ఇంకా 6-7 నెలలు ఉంటాడు. నువ్వెన్ని రోజులు ఉంటావు? 3-4 నెలలు ఉంటావు. ఆ తర్వాత వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. నువ్వు నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టినా, లేకపోతే అండమాన్ అడవుల్లో పెట్టినా నీ మీద పోరాటం ఆగదు. ఇవాళ ఇక్కడ ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సోదరులారా, రాబోయే 60-70 రోజులు మనకు అత్యంత కీలకమైంది. ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథానాయకులై కదలాలి. ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయ్యి కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.